మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ జాతికి వ్యతిరేకం కాదు మనం వ్యతిరేకతల్ల కూడా ఎవరికైతే నిజమైన ఆకలి ఉందో దుఃఖం ఉందో అణచివేత గురవుతున్నారో వాళ్ళకు మాత్రమే అధికారం కావాలని చెప్పిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి మనం మర్చిపోకండి ఇవాల బతుకులు మారాలంటే ఇప్పటిదాకా మా వెంకన్న అంటాడు అరే గొర్రెలిస్తారు నిజమేనయా మేపలం జాగలు ఎక్కడ ఉన్నాయి మేపే మనిషి ఎక్కడ ఉన్నాడు ఇవాళ బైకాని శ్రీనివాస్ ఇక్కడే ఉండొచ్చు నాకు తెలిసి బైకాని శ్రీనివాస్ మేము ఈ గొర్రెల స్కీమ్ రూపకల్పన చేసినప్పుడు మేము అనేక విషయాలు చెప్పినాము అవి మొత్తం ఇక్కడ చెప్పాల్సిన అక్కర్లేదు లేదు కానీ ఒక నాలుగు విషయాలు మాత్రం చెప్పినాం జీవాలతో సహజీవనం అంటే జీవాలతో సహజీవనం అంటే జీవితాన్ని త్యాగం చేయడమే అని చెప్పి చెప్పినాం మేము ఇది మామూలు కాసమా రెండోది ఈ కాలంలో జీవాలతో భిన్న చేయడం అంటే జీవాలతో సాధి చేయడం అంటే ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో ఈ రాకెట్ యుగంలో సాధ్యం కాదు ఈ వృత్తిని కూడా మాడర్నైజ్ చేయాలని చెప్పినాము ఇంకా గొన్ను కట్టుకొని పోయి వర్షంలో పిడుగులు పడుతుంటే కూడా చలి వస్తుంటే కూడా ఈలగలు వస్తుంటే కూడా ఒట్ల పక్క పంటి గొంగడి కప్పుకొని ఇవాళ పాము కాటకు చనిపోతూ కూడా పిడుగుకు చనిపోతూ కూడా ఇవాళ జీవాలను కాపాడుకునే పద్ధతి వద్దు మాటనే చేయాలి వీటిని ఎనికట్లాగా మేపుకోవడానికి కంచెలు లేవు ఎనికట్లాగా మేపుకోవడానికి గుట్టలు లేవు ఎనికట్లాగా మేపుకోవడానికి పెద్ద పెద్ద రోడ్ల పక్క వంటి స్థలాలు లేవు గట్లు లేవని చెప్పి చెప్పినాము దాన్ని పోల్ట్రీ ఫామ్ ఎట్లయితే మాటనే చేసుకున్నామో గొర్రెల పెంపకాన్ని కూడా మాటనే చేయండి చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు రీసెర్చ్ చేస్తారు వాళ్ళు ఈ సంపద ఈ బిజినెస్ తినని మాట్లాడట్లేదు కానీ ఆ బిజినెస్ ని మాట్లాడ చేయండి మాట్లాడ చేయాలంటే లక్ష రూపాయలకో 120,000 రూపాయలకో కాదు నిజంగా వాళ్ళు నిజంగా బాగుపడాలంటే ఒక 20 లక్షలు 30 లక్షలు 50 లక్షల రూపాయలు కనుక మనకు సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇస్తే గొప్పగా పేపుకునే ఆస్కారం ఉందని చెప్పి చెప్పడం ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇచ్చిండు గొల్ల కురుమల పేరిట మాత్రమే పైసలు వచ్చినాయి కానీ అనుభవించింది మాత్రం నేను చెప్పట్లేదు బ్రోకర్ల చేతికే సగం పైసలు పోయినాయని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరి సత్యం పేరు గొల్ల కురుమలది పేరు గొల్ల కురుమలది బాగుపడేది మాత్రం అనేక మంది ఉన్నారు ఇప్పటికైనా ఇవాళ ఇంకా గొర్రెలు మేపుకోవాలి ఇంకా 20 గొర్రెలు మాత్రమే కానిటువంటి కాన్సెప్ట్ కంటే కూడా నిజంగా గొల్ల కురుమలకు నిజమైనటువంటి సాయం అందించాలంటే మోడర్న్ పద్ధతిలో ఫార్మింగ్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వం 5 లక్షలు సబ్సిడీ ఇస్తుందా 10 లక్షలు సబ్సిడీ ఇస్తుందా బ్యాంకర్స్ 1 కోటి రూపాయలు ఇస్తుందా 2 కోటి రూపాయలు ఇస్తుందా గట్ల చేయాలి కానీ ఆ పాత పద్ధతిలో ఇంకా చేసుకునే ఆస్కారం లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా రాబోయే కాలంలో మనలాంటి వాళ్ళకు అధికారం వస్తే మన జీవితం ఏందో దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏందో అవన్నీ కూడా పరిష్కరించుకునే సత్తా ఉంటుంది అప్పుడు ఎవరికి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే అక్కడ లేకుండా మన జీవితాలు మన బాగు మనం చూసుకునే స్థాయికి ఎదగాలని చెప్పి సందర్భం చేస్తా ఉన్నాం రెండవది రెండవది ఫస్ట్ విడత గొల్లలు అయిపోయింది సెకండ్ విడత ఉంది సెకండ్ విడతలో ఇంకా 4 లక్షల కుటుంబాలకు ఇవ్వాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పైసలు ఎట్లా ఇస్తున్నాం కాబట్టి అది ప్రజల పన్నులతో కట్టబడ్డ బడ్జెట్ పైసలే కాబట్టి నగదు రూపంలో ఇవ్వమని డిమాండ్ కూడా చేస్తున్నా నేరుగా ఇవ్వండి వాళ్ళు మూడో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా కేవలం గొర్రెలు మాత్రమే కాకుండా ఇవాళ పశు సంపదలో కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నది గొల్ల కురుమలు మాత్రమే మనం చేస్తున్నా దానికి కూడా ప్రభుత్వ పరంగా ఒక స్కీమ్ డిజైన్ చేసి పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు మాట్లాడినా ఒకడే మాట్లాడుతున్నాడు అన్న మా జానన్న అంటున్నాడు మొట్టమొదటిసారిగా జానయ్య పేరు చెప్పగానే కేరింద వస్తా ఉన్నాయి నల్లగొండ జిల్లా ఎక్కడి పోయినా నేను స్వయంగా నా సొంత జీవితం చెప్తా నేను రాజకీయాలకు వచ్చే నాటికే గొప్పగా ఎదిగిన బిడ్డను మీరు జీవాలే పెంచారు
నా జీవితం కూడా జీవాలతో స్టార్ట్ అయింది. మీరేవ గొర్రెల జీవాలు, మరో కోళ్ళ జీవాలు. నేను వచ్చినాడు ఈ వీళ్ళు కూడా ఎమ్మెల్యే అవుతారా అని అన్నాను. నన్ను అన్న మాట ఏంటంటే, మా ఇక్కడనే మా రాములు యాదవ్ ఉన్నాడు పెద్దపల్లి, మా కమలాపురం కూడా ఉన్నారు. మా కమలాపురం కూడా చాలామంది కనబడతాను. నేను కొత్తగా 2003లో ఆ నియోజకవర్గానికి పోయినాడు నా గురించి చెప్పే మాటలు ఇప్పుడు చెప్తే బాధ అవుతుంది, బాధ అవుతుంది. అంత గొప్ప అంత దానందంగా బాధ పెట్టింది. కానీ నేనన్న ఈటలు కూడా వచ్చిందా బిడ్డ, దేనికి తక్కువ కాదు బిడ్డ అని చెప్పి ఛాలెంజ్ చేసినా. నువ్వు ఒక్కడి కొడితే 10 కొడతా అని చెప్పినా, నువ్వు ఒక్కడి పెడితే 10 పెడతా అని చెప్పిన గుర్తుపెట్టుకోండి. మేమెవరమో నీ ముందు ముందు వస్తా అని చెప్పిన అవకాశం ఇచ్చిండు, అక్కడ ప్రజలు ఆచరించిండు, గెలిచిండు. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత కూడా బిడ్డ నువ్వు ఎక్కడ పోకు బిడ్డ, నిండు మనసుతో ఆచరిస్తావని చెప్పి నా హుజరవాడ ప్రజానీకం ఆచరిస్తున్నానంటే దానికి కారణం ఒకటే, ఆకలిని అనుభవించిన వాళ్ళు కాబట్టి, దుఃఖం అంటే ఏందో చదువుతున్న బిడ్డలు కాబట్టి, పేదల బతుకులు ఏందో అర్థం చేస్తున్న బిడ్డలు కాబట్టి, ఆ పేదలకు కాళ్ళకు ముళ్ళితే పన్నుతో పీకే కంచెని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. నేను అంటున్నా మీకు మా ప్రజలకేం సంబంధం? నీకు ఆకలి తెలియదు, బాధ తెలియదు, అణిచివేత తెలియదు. మరి నీవు మమ్మల్ని పాలిస్తా అంటే మా సమస్య నీకు ఏమర్థమవుతుంది, నువ్వు ఏం పాలిస్తావు అని చెప్పి ఆ ప్రజలు పరిశీలించే పరిస్థితి. అందువల్ల ఇవాళ గొల్లొక్కరు మా జాతి, మా వెంకన్న ప్రకారం 18 శాతం అంటాడు, నా ప్రకారం అంతా లేదు. సరే ఎంత ఉన్నా 18 శాతమా 16 శాతమా నాకు తెలియదు, కానీ ఎంత శాతం ఉందో, ఎంత శాతం ఉందో ఇంకా అంతో ఇంతో అయితే ఈ 18 శాతం ఉందా 16 శాతం ఉందా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ మనం పార్టీలకు దరఖాస్తు పెడతాం, పార్టీలు కనుక అర్థం చేసుకోకపోతే జానేలాగా తిరుగుబాటు చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. తిరుగుబాటు చేస్తాం ఎందుకు? మన కదా భయపడాలి, ఎందుకు భయపడాలి మనం? మేము మొన్న చెప్పినాం ఇవన్నీ కాదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎంబీసీలు కుమ్మరి కులానికి ఒక సీట్ రాలే, నాయ బ్రాహ్మణ సీట్కి ఒక సీట్ రాలే, ఇలా రజకులకు ఒక సీట్ రాలే. ఒక్కటి మాత్రం సత్యం, భారతీయ జనతా పార్టీ తప్పకుండా కేంద్రంలోనే నరేంద్ర మోడీ గారు ఓబీసీ పక్షాన ఉన్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా ఓబీసీ లైన్ ఎత్తుకుంటుంది. గొల్ల కుర్మలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సముచిత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. గొల్ల కుర్మలకు, ముదిరాజులకు, గంగపుత్రులకు, నాయి బ్రాహ్మణులకు, కుమ్మరి సంఘానికి, ఇవాళ రజకులకు, ఒడ్డెళ్లకు, చిన్న చిన్న కులాలకు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనగణ లెక్కలు ఏవైతున్నాయో ఆ బీసీల జనాభా లెక్కలు కూడా తప్పకుండా బీసీలకే రాజ్యాధికారం వస్తుంది. బీసీల రాజ్యాధికారంలోనే బీసీల జనాభా లెక్కలు కూడా చేర్చుకుందాం, మన జీవితాన్ని మనం బాగు చేస్తున్నామని చెప్పి మన చేస్తూ ఇంత గొప్పగా ఇవాళ ఈ యాదవ యుద్ధ పేరు సభకు తల్లి వచ్చినండి. వేలాది మంది యాదవ అన్నలకు తమ్ములకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే బానిస సంఖ్యలు మాత్రమే పోతాయని గుండెలో నింపుకొని ముందుకు పోదామని చెప్పి కలిసి మెలిసి వాళ్ళ ముద్రాలు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, వాళ్ళ నేత కార్మికులు కావచ్చు, వాళ్ళు గౌడలు కావచ్చు, అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ సెలవు చూస్తున్నా. జై.